ஸ்ரீ குருப்பியோ நமஹ, ஸ்ரீ மாத்ரே நமஹ. இவாள நேன் ஒக கஹனமைனட்டுவண்டி சாலா சுன்னிதமைனட்டுவண்டி விஷயான்னி டாபிக்கா தீஸ்கொண்டாను. ఎందుకోసం అంటే ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలు చాలా పెద్ద సమస్యలు అని భావిస్తున్నారు. ఒకప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తుండేటువంటి జ్యోతిషాస్త్ర పండితులు ఇప్పుడు కరువు అయ్యారు. ఒకప్పుడు కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కరణం గారి దగ్గరికో ఆ ఊరి అయ్యగారు జ్యోతిషాస్త్ర పండితుల దగ్గరికో తప్పకుండా వెళ్ళేవారు. ఇప్పుడు ఎవరు లేరు, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళిపోతారు. మంచి అడ్వకేట్లు అయితే మంచిదే, చెడ్డ అడ్వకేట్లు అయితే వాళ్ళకి వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఇంకా ఎక్కిచ్చి చెప్తారు, అమ్మ నీకు హక్కు ఉంది, అమ్మ నీకు హక్కు ఉంది, మీ అత్తమామని లోపల వేసేద్దాము అని నానా ఎక్కువగా చెప్పేసి కోపంలో ఉన్న దాంట్లో ఇంకా అగ్గి ఎక్కువ వేసి ఆఖరికి ఆ అగ్గి తగిలింది ఎవరికో ప్రజలందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు నేను ఈ సున్నితమైన విషయాన్ని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయటం వల్ల మీ యొక్క దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ఇది మోస్ట్లీ 80s to 90s పుట్టిన వాళ్ళకి పెద్దగా అక్కర్లేదు ఇది. ఎందుకోసం అంటే అప్పటికి ఇంకా సినిమాలు రాలేదు, టీవీ ఛానల్స్ రాలేదు, అప్పుడు ఇంకా దూరదర్శన్ ఛానల్ ఒక పద్ధతి ప్రకారం మెయింటైన్ ఉండే, అంటే మా నా ఏజ్ స్థాయికి మేము ఎప్పుడైతే టీనేజ్లో ఉన్నామో ఆ స్థాయిలో మాకు మహాభారతం, రోజు మహాభారతం చూసేవాళ్ళము, చక్కని ప్రవచనాలు అవి ఇవి బాగా వచ్చేటివి, రామాయణం ఉండేది. ఇప్పుడు మనకు అవి పోయినాయి, అంటే పాత సినిమాలు పోయాయి, ఆ పాత సినిమాలో ఉండేటువంటి మోరల్స్ చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంత విచ్చలవిడితనం అన్నమాట. ఈ సినిమాలు చూడండి, ఏదైనా మంచి సినిమా వచ్చింది అనుకోండి హిట్ అవ్వదు, కొట్టుకున్నావా తిట్టుకున్నామా రొమాన్స్ ఎక్కువైందా ఎక్కువ ఎక్స్పోజింగ్ ఎక్కువైంది ఇవి హిట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏమైందంటే సభ్య సమాజం అనేది మారిపోతుంది. సరే, నేనేదో సమాజాన్ని ఉద్ధారం చేద్దామనో సమాజంలో ఏదో చెడు జరుగుతుందో చెప్పదలుచుకోలేదు, బట్ ఇట్స్ హ్యాపెనింగ్. ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్స్ నో దట్ ఫ్యాక్ట్. ఇఫ్ దే ఆర్ నాట్ అగ్రీ ఆల్సో ఇట్ దర్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకోసం అంటే నేను మేడం ఐపీఎస్ ఆఫీసర్ శ్రీమతి సరిత గారి వీడియోస్ చూశాను. మేడం క్లియర్గా చెప్తున్నారు తప్పులు ఎవరివి ఏం జరుగుతుందో, కానీ ఒక సున్నితంగా చెప్తున్నారు, అంటే నాట్ టు బ్యాడ్ అని క్రియేట్ చేయకుండా చెప్తున్నారు. సో ఇట్స్ ఓకే. ఇప్పుడు ప్రజెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఏవి మనకు సమస్యలు కలిగిస్తాయి. ఎందుకోసం అంటే ద ఫైనల్గా జ్యోతిష్యంలోకి వచ్చేసరికి వచ్చే సబ్జెక్ట్ ఏంటంటే మిమ్మల్ని సెట్ చేయడానికి నేను కౌన్సిలింగే ఇవ్వాలి తప్పదు. ఎందుకోసం అంటే గ్రహాలు ఏం చెప్తాయి, వాటి కారకత్వాలు అట్టుంటాయి, ఈ గ్రహం ఇక్కడ ఉంది, ఇది ఈ స్వభావం ఉంటుంది, మళ్ళీ గ్రహాలకు వాటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. సో అవి మాత్రమే నేను చెప్పాల్సి వస్తుంది తప్ప నేను వేరేదేమి ఉండదు. సో ఐ థింక్ ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. సో అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ లేననుకొని మీకు ఈ విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఏజ్ రిస్ట్రిక్టెడ్ వీడియో, ఇది 18 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళకే చూపించండి. నేను ఆల్రెడీ రిస్ట్రిక్షన్ పెట్టాను, కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే చిన్నపిల్లలకు చూడనివ్వకుండా చేయండి. ఓకే, నెక్స్ట్ యాటిట్యూడ్, స్వభావం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరినైనా సరే ఇంప్రెస్ చేసేది కానీ అండ్ ఆ వ్యక్తిని పడగొట్టేది కానీ, ఆ వ్యక్తిని దూరం చేసుకోవాలన్నా ఆ వ్యక్తిని దగ్గరం చేసుకోవాలన్నా ఆ వ్యక్తి మీద ఒక సహజమైనటువంటి ఒక ఒపీనియన్ ఏర్పడాలి అన్నా సరే ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకటి యాటిట్యూడ్, మీ యొక్క స్వభావ లక్షణం ఎట్లా ఉంటుంది. స్వభావ లక్షణం అంటే మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ యొక్క స్వభావాన్ని మొదలు సుస్థిరపరచుకోవాలి. స్వభావం అంటే ఒక పర్ఫెక్ట్ ఒక ఆలోచన ఉండాలి. నీ ఆలోచనలో ఎక్కడ కూడా చెడు అనేది ఉండకూడదు, నెగిటివ్ అనేది ఉండకూడదు, అది స్వభావం. సో స్వభావం అనేది కేవలం మనస్సుకు సంబంధించింది కాదు, మనస్సుకి మాటకి చేతలకు ఈ మూడింటికి సంబంధించిన స్వభావం. అంటే మనస్సులో ఏదుందో మాటలో అదే ఉండాలి, మాటలో ఏదుందో చేతల్లో అదే ఉండాలి. ఇక్కడెక్కడ డిఫరెన్స్ అయినా నీకు ఒక పర్ఫెక్ట్ యాటిట్యూడ్ లేదు అని అర్థం.
సో యాటిట్యూడ్ అంటే నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండాలి, లోపల ఎలా ఉందో బయట అలా ఉండాలి, అది యాటిట్యూడ్. సో అది కొంతమందిని హర్ట్ చేయొచ్చు, కొంతమంది హర్ట్ చేయదు. కొంతమంది కోపంగా ఉంటారు, వాడికి లోపల కోపం ఉందని బయట అరిచేస్తాడు. సో ఒకళ్ళు ఒక్కొక్క యాటిట్యూడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇక్కడ సింపుల్గా చెప్పే వే ఏంటంటే, మిమ్మల్ని ఎలా ఉండాలని నేను చెప్పను, బట్ ఆ క్యారెక్టర్ ఏది అనేది, మీ స్వభావం ఏంది అనేది నాకు అనవసరం. బట్ ఆ స్వభావం అనేది ఏంటంటే మూడు ఒకటే అయి ఉండాలి. మనస్సులో, మాటల్లో, చేతల్లో ఒకటే ఉంటేనే అది స్వభావం. స్వభావం అంటే నీ యొక్క భావము. ఆ భావం ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి, ఇతరులని నొప్పించకుండా ఉండాలి. అందుకోసం భగవద్గీతలో చెప్తారు, మనస్సుతో కానీ, మాటతో కానీ, చేతులతో కానీ ఎవరిని నువ్వు హర్ట్ చెయ్యకు. అదొక్కటే, ఇంత అంతకుమించి ఏ ఎక్కువ చెప్పలే. నువ్వు ఎవరిని హర్ట్ చేయకని చెప్పాడు అంతే. దాన్నే శ్రేష్టమైనటువంటి, ఉత్తమమైనటువంటి స్వభావం అని అంటారు. దాన్ని మనోతపస్సు, కాయ తపస్సు, వాక్ తపస్సు అని అంటారు. సో నువ్వు మనస్సులో కూడా ఎవరిని హర్ట్ చేసే ఫీలింగ్ తెచ్చుకోకు అని అంటారు. ఎందుకోసం అంటే ఈ యాటిట్యూడ్ అనేది, ఈ స్వభావం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ బిఎం హెగ్డే గారు, పద్మభూషణ్ బిఎం హెగ్డే గారు, ఈజ్ ద ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మణిపాల్ యూనివర్సిటీ. ఆయన ఒక అద్భుతమైన సందేశం చెప్పారు ఆయన వీడియోలో. ఏమనంటే, నువ్వు నీ మనస్సులో ఎవరినైనా ద్వేషిస్తున్నావు అంటే నీ సెల్ బాడీస్ అన్నీ కూడా ఒకదాన్ని ఒకదాన్ని ద్వేషించుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు మన శరీరం అంతా కూడా కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్? మొదలు ఒక్క సెల్, నీ ఫాదర్కి సంబంధించిన ఒక్క సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ మీ మదర్ రూమ్లోకి వెళ్తుంది, జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ ఒక సెల్ రెండు అవుతుంది, రెండు నాలుగు అవుతాయి, నాలుగు ఆరు అవుతాయి, ఆరు పన్నెండు, ఇలా 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 డెవలప్ అవుతాయి. సో ఎట్లాగైతే కనుక నువ్వు మీ అన్నదమ్ములందరూ కూడా ఎట్లాగే ఒకే బ్లడ్, అలా నీ శరీరంలో ఉండేటువంటి సెల్స్ అన్నీ కూడా ఎక్కడో బయటకి నుంచి రాలేదు, అవన్నీ కూడా ఒక సెల్ బాడీ నుంచి ఇంకో సెల్ బాడీ స్టార్ట్ అయ్యాయి. సో ఒకదానికి ఒకదానికి అన్నీ స్నేహంగా, ప్రేమగా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే గనక, అంటే నీ స్వభావంగా, స్వభావం అంటే నీ వే ఆఫ్ థింకింగ్, నీ స్వభావంలో ఎప్పుడైతే గనక నీవు హేట్రేటరీ స్టార్ట్ చేసావో మనస్సు ద్వారా, ఫస్ట్ మనస్సు, మనస్సులో ఎప్పుడైతే హేట్రేటరీ స్టార్ట్ చేసావో, యువర్ సెల్ బాడీస్ హిమ్సెల్ఫ్ అండ్ యువర్ బాడీ హిమ్సెల్ఫ్ ద స్టార్ట్ హేట్రేటింగ్ యువర్ సెల్ఫ్. నిన్నే నీ యొక్క సెల్ బాడీస్ ద్వేషిస్తాయి. సో అంటే నీ శరీరంలో ద్వేషం అనేది ఎక్కడెక్కడ అంటే ఒక్కొక్క సెల్కి, ఒక్కొక్క సెల్కి అందిస్తాయి. ఇదో చూడు, ఇతను చాలా కోపంగా ఉన్నాడు, ఎవరి మీద ద్వేషంగా ఉన్నాడు, ఆహా అవునా మనోడు ద్వేషంగా ఉన్నాడా, ఎందుకు ద్వేషం ఉన్నాడు, ఎవరేమన్నారు అని ఒక్క సెల్ మాట్లాడుకుంటాయి. సెల్స్ కమ్యూనికేట్స్, యునో. సో అవి ఏం చేస్తాయంటే ఆ ద్వేష స్వభావం పెంచుకొని ఒకదాన్ని ఒకదాన్ని కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ద్వేషం కానీ హెట్రేటర్ కానీ మనసులో స్టార్ట్ అయ్యాయో అప్పుడు నీకు నిద్ర పట్టదు, ఆకలియదు. వై? నీ సెల్ బాడీస్ ఒకదానికి ఒకదానికి కోరిలేషన్ లేవు. పొరా నేను ఇతడు పనిచేయపో, చల్బే నువ్వేంది నాకు చెప్పేది కథ. సో సెల్ బాడీస్ పని చేసుకో, దాంతో అనారోగ్యం వస్తుంది. కాబట్టి వన్ షుడ్ హ్యావ్ టు మెయింటైన్ దేర్ యాటిట్యూడ్ విత్ ఇన్ ఏ ప్రాపర్ వే, ఇన్ ఏ పాజిటివ్ వే. దానికి కామ్నెస్ చాలా ఇంపార్టెంట్, మైండ్ కామ్నెస్ చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఉదయాన్నే యోగా, మెడిటేషన్ చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క వ్యక్తిని చూపించేది వ్యక్తిత్వం. నీ వ్యక్తిత్వం అనేది ఎలా చూపిస్తుంది? స్వభావం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. స్వభావం షుడ్ బి క్రిస్టల్ క్లియర్, యాటిట్యూడ్ షుడ్ బి క్రిస్టల్ క్లియర్, దెన్ క్యారెక్టర్. క్యారెక్టర్ వచ్చేసి ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది, బికాస్ ఆయా టైంకి అనుకూలంగా వాళ్ళ వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది. ఇప్పుడు స్నేహితురాల దగ్గరికి వెళ్ళాడు, ఆ వ్యక్తిత్వం అక్కడ ఒక ర్యాప మెయింటైన్ చేస్తాడు, ఏ పోవే అని నూకడము చేయడము ఆ ఉంటుంది. బట్ అక్కడ హామ్ టచ్ అనేది, ఒక అబ్యూస్ టచ్ అనేది ఉండదు. సో అలా అక్కడ ఒక వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి. అదే భార్య దగ్గరికి వచ్చారు, ఒక వ్యక్తిత్వం మెయింటైన్ చేస్తారు. చెల్లెల దగ్గర ఒక వ్యక్తిత్వం మెయింటైన్. సో బంధువుల దగ్గర వ్యక్తిత్వం,
ఎక్కడెళ్ళినా అక్కడెళ్ళినా నీ క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆయా క్యారెక్టర్లో నువ్వు లీనమైపోవాలి, ఆ వ్యక్తిత్వం అక్కడిదక్కడనే పర్ఫెక్ట్గా ఉండాలి. దాన్ని వ్యక్తిత్వం అంటారు, నీ యొక్క వ్యక్తి, నీ వ్యక్తి యొక్క తత్వం. సో ఆ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే కనుక వితౌట్ హార్మింగ్. మళ్ళీ ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసేది ఏది తెలుసా? యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్లో ఏమాత్రం తప్పు ఉందనుకో నీ క్యారెక్టర్ పోతుంది. నీ స్వభావంలో నీ యొక్క స్నేహితురాలని స్నేహితురాలని చూడకుండా ఒక స్త్రీ అనే భావనతో చూసేదనుకో, సో ఆ నీ వే ఆఫ్ టచ్లో, వ్యక్తిత్వంలో ఆ అమ్మాయి తెలిసిపోతుంది, ఈస్ ఈజ్ థింకింగ్ సంథింగ్ అక్కడ తెలిసిపోతుంది. సో అది హ్యూమన్ కైండ్, అది ప్రతి ఒక్క మనిషికి స్వభావ లక్షణం తెలిసిపోతుంది. సో స్వభావము, వ్యక్తిత్వము ఈ మనిషికి చాలా కీలకమైనటువంటి రెండు, ప్రాణము శరీరం లాంటిది. క్యారెక్టర్ శరీరం అయితే స్వభావం ప్రాణం లాంటిది. ప్రాణం లేనప్పుడు శరీరం వేస్ట్. సో నీకు వ్యక్తిత్వం లేదు అనంటే నీకు స్వభావం లేనట్టే లెక్క. ప్రాణం లేనిది శరీరం ఉండదు కదా. సో వ్యక్తిత్వ స్వభావాలు రెండు కీలకం. అందుకోసమే జ్యోతిష్ శాస్త్రంలో లగ్నాన్ని చాలా ఇంపార్టెంట్గా చూస్తాం మేము. ఈ యాటిట్యూడ్, క్యారెక్టర్ ఇవి రెండు కూడా లగ్నాన్ని బట్టి తెలుస్తాయి. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్స్, ఆశించడం. ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఆశిస్తారు, ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో. నా భార్య ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా భర్త అలా ఇలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. మీకు ఒక విషయం తెలుసా, ఎక్స్పెక్టేషన్స్ కిల్స్ హ్యూమన్ బీయింగ్. నేను రెడ్ కలర్ పెన్తో రాద్దామన్నా రెడ్ కలర్ పారట్లేదు, అంటే ఇది నేను చెప్తే ఎవరికి కూడా నచ్చదు అని అర్థం. అంటే నాకు ఇప్పుడు తత్కాల నిమిత్తమే చెప్తుంది అన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్ స్కిల్స్, మీరు ఎప్పుడైనా సరే మీ భార్య విషయంలో కానీ భర్త విషయంలో కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? ఇలా ఉండాలి, అలా చెయ్యాలి, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అన్నారే అనుకోండి, మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో. ఎక్స్పెక్టేషన్స్లో ఏముంది, ఏముంది ఎక్స్పెక్టేషన్స్లో ఒకసారి చూడండి. ఎక్స్ ఎక్స్ అయిపోతారు, మీకు దూరం అయిపోతారు. సో స్టాప్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్, డోంట్ ఎక్స్పెక్ట్. ఈవెన్ నేను ఎంత క్లియర్గా చెప్తానంటే మీకు ఈ ఎక్స్పెక్టేషన్ విషయంలో, మీరు ఇంట్లో ఉన్నారు, కూర్చున్నారు, టీవీ చూస్తున్నారు, మీ ఆవిడ మీకు కాఫీ తెచ్చింది కప్లో, మీరు కాఫీ తాగిన తర్వాత ఆ కప్పు తీసుకెళ్ళి మీరు కరెక్ట్గా అక్కడ పెట్టి రండి. దట్ ఈస్ మేక్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. అది నేను తాగిన నా పెన్నం తీసుకొని పోవాలా అని అన్నావు అనుకో, అది ఎక్స్పెక్టేషన్ అవుతుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. నీ పని నువ్వు చేసుకోవడంలో తప్పలేదు, నీ బట్టలు నువ్వు ఉతుకోవడం తప్పలేదు. నేను నాకు ఒకసారి ఒక పెద్ద ఆయన ఏమన్నారు అంటే, నేను ఒక ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన పేరేంటిది అని అంటే, ఆయన ఒక పెద్ద డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, కానీ ఆయన పేరు చెప్పాను. ఎందుకోసం అంటే ఆయన పని చేస్తున్నాడు అని నేను చెప్తే మళ్ళీ బాగుండదు. సో అది మా వ్యక్తిగతంగా జరిగినటువంటి విషయము. ఆయన చాలా గొప్ప డైరెక్టరు, ఆయన తపస్సు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన స్నానం చేసి ఆయన పంచనాయన్ని అక్కడ ఉతుక్కొని ఇలా దులుపుకొని వచ్చి ఆరేస్తున్నారు. మేము ఆయన ఇంట్లో పూజకి వెళ్ళినప్పుడు, సో ఆయన పంచని ఆయన్నే ఉతికేసుకొని ఆరేసుకుంటున్నాడు. నేను అన్నాను, సార్ అక్కడనే వదిలేయచ్చు కదా, పని వాళ్ళు అంత తీస్తారు అంటే, నా మీద చేసి నీ పేరేంటి అని. సార్ ప్రదీప్ జోషి సార్. చూడు ప్రదీప్, నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయి కదా, ఇవి నిన్ను ఒక రోజంతా నిన్ను నీ మానాన్ని నీ శీలాన్ని కాపాడుతున్నాయి కదా. అవునండి. నీ శీలాన్ని కాపాడుతున్న వీటికి నువ్వు ఒక 10 నిమిషాల సమయం కేటాయించలేవా? వాటిని చక్కగా ఉతికి ఆరేసి వాటి గౌరవం నువ్వు ఇవ్వవా? నిన్ను ఇవి ఇంత గౌరవిస్తున్నాయి, నువ్వు వాటిని గౌరవిస్తే తప్పేంటి? నువ్వు ఎప్పుడైతే వాటిని గౌరవించకుండా కింద పాడేస్తున్నావు అనుకో, అక్కడ నీ యొక్క స్వభావం అనేది పోయింది, నీ క్యారెక్టర్ అనేది పోయింది కదా. అప్పుడు ఆ మాట వింటే నాకు ఆ చెంప దెబ్బైంది. మరి ఆయన శ్రీమంతుడు, మహానుభావుడు, ఆయన గొప్ప గొప్ప అవార్డులకి అన్నీ పొందాడు. అలాంటి వ్యక్తి తన పంచం తానే ఉతుక్కున్నారండి. ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం.
దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. మనల్ని మనం సిస్టమేటిక్గా చేసుకుంటూ ఉన్నప్పుడు, మన పని మనం చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు, మనల్ని మనం నియంత్రణలో పెట్టుకున్నప్పుడు మనం ఇతరుల నుంచి ఏది ఎక్స్పెక్ట్ చెయ్యం. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే, అంటే జీవితంలో భార్యాభర్తలంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ ముందుగానే ఒక లవింగ్ మూమెంట్లో, ఒక మంచి ప్రశాంతమైన సమయంలో నా ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వరా నీ ద్వారా అని మీ భార్య కానీ మీ భర్త కానీ మీరు షేర్ చేసుకోవాలి. రిటర్న్లీ కానీ, యాజ్ ఏ ఓరల్లీ కానీ పర్ఫెక్ట్గా షేర్ చేసుకో, నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి నీ దగ్గర, నిన్ను నువ్వు హర్ట్ అయితే ఐఎమ్ వెరీ సారీ, నా ఎక్స్పెక్టేషన్స్ ఇది ఉండే నీ దగ్గర. సో షేర్ చేసుకోవాలి ఒక పర్టికులర్ ఒక రిలాక్సేషన్ టైంలో. సో అప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఓకే, నెక్స్ట్ డ్రీమ్స్, కలలు. కలలు అనేటివి సహజ సిద్ధంగా, అంటే ఫ్యూచర్ డ్రీమ్స్ అందరికీ ఉంటాయి, అలా ఉండాలి ఇలా ఉండాలి ఫ్యూచర్ డ్రీమ్స్ అందరికీ ఉంటాయి. కానీ కలలు సాకారం చేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ కలల వల్ల వాస్తవమైన జీవితాన్ని ఎప్పుడు పాడు చేసుకోవద్దు. వాస్తవంగా శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్పేది ఏంటంటే, జీవితం అనేది ఎక్కడో లేదు, జరిగిన గతంలో కూడా లేదు, రాబోయే భవిష్యత్తులో కూడా లేదు. జీవితం అనేది ఏం తెలుసా, ఇప్పుడు నువ్వు ఇన్హేల్ చేస్తున్నావు, ఎగ్జేల్ చేస్తున్నావు కదా, ఎట్ ప్రజెంట్ మూమెంట్, దీదే జీవితం అంటాడు ఆయన. అంటే నీ ఉచ్ఛ్వాస స్థితిగతులకు సంబంధించిన సమయాన్ని జీవితం అని అంటాడు కృష్ణుడు. నువ్వు ఆ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ ఇన్హేలింగ్ అండ్ యు ఆర్ ఎగ్జేలింగ్ దట్ ద ప్రజెంట్ మూమెంట్, యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, నీ మూడ్ని నువ్వు హ్యాపీగా ఉంచుకున్నావు. సో అండ్ ఫ్యూచర్లో ఏది వచ్చినా నువ్వు ఓవర్కమ్ చేయడానికి నీకు విజ్ఞానాన్ని ఇచ్చాడు అండ్ మనోధైర్యాన్ని ఇచ్చాడు అండ్ ఇట్లాంటి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చాడు. సో ఫ్యూచర్ నువ్వు ఎట్లనో ఓవర్కమ్ చేయు, త్రిదుఃఖాలను ఓవర్కమ్ చేయడానికి నువ్వు నాలెడ్జ్ తోటి రెడీగా ఉండు. బట్ జీవితం అనేది ఎక్కడుంది, ప్రజెంట్లో ఉంది. ఫస్ట్ లైఫ్ని, ఆ ప్రజెంట్ని ఎంజాయ్ చేయండి. ప్రజెంట్ ఎంత ఎంతసేపు ఉంటుంది చెప్పండి, జీవితం ఎంతసేపు చెప్పండి, జస్ట్ 30 సెకండ్స్ కూడా కాదు, 10 సెకండ్స్ మాత్రమే జీవితం అంటాడు. ఎందుకోసమంటే ఒక వ్యక్తి ప్రాణం పోయింది అంటే అర్థం ఏంటిది, ఊపిరి ఆగిపోయిందని అర్థం. ఊపిరి ఆగితేనే అతను ప్రాణం పోయిందని అర్థం. సో ఊపిరి ఆగడం అంటే జీవితం అయిపోయింది. జీవితం ఎక్కడుంది, ఊపిరితోటి ఉంది. సో ఎప్పుడైతే నీ ఉచ్ఛ్వాస శ్వాస స్థితిగతులను నువ్వు ఎప్పుడైతే నియంత్రించుకోగలుగుతావో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ కలలు అనేటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, మిమ్మల్ని అటువైపు తీసుకెళ్తాయి. కలలు సాకారం చేసే వైపు తీసుకెళ్తాయి, కానీ కలల వల్ల మీరు బాధపడరు. ఎందుకోసం అంటే కలలు జీవితంలో డ్రీమ్స్, అంటే ఫ్యూచర్ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో, నేను అంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఉండవచ్చు మనిషి స్వభావ లక్షణాలు, కానీ అవి మనిషిని బాధ పెట్టకూడదు. నాకు అది కాలేదు ఇది కాలేదు అని బాధ పెట్టకూడదు. సో అలా బాధపడకూడదు అని అంటే యు హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రజెంట్, అదొకటి. నెక్స్ట్ అసెట్స్, ఆస్తులు. చాలామంది వివాహం విషయంలో కానీ, చాలామంది పెళ్ళిలు బ్రేక్ అయ్యేది ఏంటంటే ఈ విషయంలో మాత్రం బ్రేక్ అవుతుంది. ఇవి ఎవరెవరి ఒపీనియన్స్ వాళ్ళ వాళ్ళే ఉంటాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే, శాస్త్రంలో చెప్పారు భార్యని ఎప్పుడు పరీక్షించాలి అని శాస్త్రం చెప్పారు. ఎప్పుడైతే నీకు కష్టాలు వచ్చాయో, ఎప్పుడైతే నీ దగ్గర డబ్బులు మొత్తం పోయాయో, అప్పుడు నీ భార్యని పరీక్షించు. స్నేహితుడిని కష్టాల్లో భార్యని డబ్బులు లేనప్పుడు పరీక్షించు అని అంటాడు. సో భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఈ విషయం వర్తిస్తుందండి. అంటే శాస్త్రంలో భార్య అని అర్థం ఏంటంటే, నీ యొక్క సహధర్మచారుణ్ణి నువ్వు అప్పుడు పరీక్షించు, ఆ సమయంలో నీతో ఉన్నారు అంటే ఎస్ దే ఆర్ రియల్లీ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఎప్పుడైతే కనుక ఈ ఆస్తిపాస్తుల విషయంలో కనుక సరిగ్గా క్లారిటీ కనుక లేకపోతే, మీకు జీవితంలో మీరు సంతోషంగా ఉండరు. అండ్ ఇవి శాశ్వతం అని ఎప్పుడైతే అనుకుంటారో, అప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండరు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆస్తిపాస్తులు అవసరం మాత్రమే, నెసెసిటీ కాదు. అవసరం కానీ అత్యవసరం కాదు, ఎస్ ఉండాలి. అందుకోసమే ఏ అబ్బాయికైనా ఏ అమ్మాయికైనా వివాహం చేసే ముందు, పూర్వకాలము కట్న కానుకలు అనే ఆచారం ఎందుకు పెట్టారో మీకు తెలుసా విషయం? ఇవాళ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, కానీ పూర్వకాలము ఒక కథ ఉంది.
ఒక తండ్రికి ఏది కరెక్ట్గా కలియుగం ప్రారంభమవుతుంది, త్రేతాయుగం అయిపోతుంది, ద్వాపరయుగం ప్రారంభమవుతున్న సందర్భం అది, సత్యయుగం అయిపోతుంది. ఆ సమయంలో ధర్మం నాలుగు పాదాల మీద ఉండే. అప్పుడు ఒక రైతుకి తన పొలంలో లంకె బిందెలు దొరికే బంగారం దొరికింది. అతడు ఆ పొలాన్ని కొనుక్కుని ఒక నెల అయింది అంతే. సో అతను ఆ లంకె బిందెలు బంగారం తీసుకొని వెళ్ళి ఆ పొలం అమ్మిన దగ్గరికి అతను వెళ్ళిపోయి, ఒరే నువ్వు పొలం అమ్మావు కానీ నా పొలం మాత్రం అమ్మావు కానీ నాకు ఈ బంగారం అమ్మలేదు, ఈ పొలం ఈ బంగారం వెళ్ళింది తీసుకోరాని ఇస్తే, అతను అంటాడు నాకెక్కడ దొరికిందిరా ఈ బంగారం, నాది కాదు, నేను పొలం అమ్మాను అంటే ఇది కూడా నీతో నీకు అమ్మినట్టే, ఇది నాది కాదు అంటాడు. ఇదేంద్ర బాబు నీ దానం నాకెందుకు రా, నాకు వద్దే వద్దు, పరాయి సొమ్ము నాకు వస్తలు వద్దు అని అంటాడు. ఇట్లా కాదుగా రాజుగారి దగ్గరికి వెళ్దామని ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఆశ్చర్యపోతారు. ఇది సత్యయుగం అంటే, అంటే ధనం దొరికినా అది నాది కాదంటాడు పొలం యజమాని. అమ్మాను నేను భూమితో పాటు అమ్మినప్పుడు అన్ని వదులుకున్నాను, అది నాది కాదంటాడు అమ్మినటువంటి. అప్పుడు రాజుగారు ఏమంటారంటే, సరే ఒక పని చేయండి దీనికి ఒక పరిష్కారము. అప్పుడు అంటారు రాజుగారు ఇది మీరే తీసుకోండి, ప్రజలకి మీరే ప్రభు కాబట్టి మీరే తీసుకోండి అంటే, అమ్మో నాకు వద్దని రాజు అంటాడు. సో అప్పుడు సత్యయుగంలో ఆస్తిపాస్తుల విషయంలో అంతగా హెటరేటరీ ఉండదన్నమాట, హెసిటేషన్ ఉండేదన్నమాట. మనకి ఎందుకురా బాబు ఇంకోటి సొమ్ము, మనకి ఇవాళ ఉన్నామా, ఇంత కడుపు నిండి అన్నం తిన్నామా, హాయిగా పడుకుంటామా. నిజం తెలుసా, నేను కోటీశ్వరుల ఇంటికి వెళ్తానండి, పెద్ద పెద్ద మిలియనర్స్ ఇంటికి వెళ్తా, వాళ్ళు కంటిన్యూడా కొనుక్కు మాత్రం ఉండదండి. కానీ నేను బైక్ మీద వెళ్తూ ఉంటే, కారులో వెళ్తూ ఉంటే, పక్కన ప్లాట్ఫారం మీద కానీ లేదంటే పొలంలో, మా పొలం మా సీనన్ ఉంటాడు, మా పొలం చేస్తుంటాడు, ఆయనకు ముగ్గురు పిల్లలు, కానీ ఏ ఆదరాబంది లేకుండా హాయిగా పడుకుంటాడు. ఆస్తులు లేవు, ఇస్తులు, నిద్ర కరువు అవుతుందండి. సో ఆస్తిపాస్తుల వల్ల పెద్దగా రాదు. అయితే అప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తారంటండి, ఆ ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఎవరికి? ఆ అమ్మినటువంటి యజమాని యొక్క కొడుక్కి, ఈయన కూతురికి పెళ్లి చేసేసి, ఇక వీళ్ళిద్దరికి ఆ డబ్బులు ఇచ్చేసి వీళ్ళని ఒక ఇల్లు ఒక ఇంటి యజమాని చేసేసి చేయండి అని అంటారు. అది కాకుండా వివాహ విషయంలో కూడా ఏంటంటే గృహస్థుడు అని ఒక పేరు. వివాహ ధర్మానికి ఏంటంటే వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమం అంటారు, గృహం కావాలి. ఇప్పటికీ నేను నీకు ఒకటే చెప్తున్నాండి, తల్లిదండ్రులందరికీ కూడా ఇటు అబ్బాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ పెళ్లి కోట్లు ఖర్చు పెట్టి చేయడం కాదండి. ఇవాళ పెళ్ళైన తర్వాత అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరి ప్రైవసీలో వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఇదే ఒక నియమ ప్రకారంగా వెళ్ళారనుకోండి, ఇవాళ సంసారాలు కూలిపో, ఇవాళ సంసారాలు కూలిపోవడం కారణం కూడా ఆస్తిపాస్తులు కూడా అవుతున్నాయి. సొంత ఇల్లు లేక కిరాయిళ్లలో తిరుగుతూ ఇటు ఆస్తిపాస్తుల ఇబ్బందులు, అన్నదమ్ముల గొడవలు, కోర్టు కేసులు, ఇలా అయిపోయి భార్యాభర్తలు విడిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇవాళ నేను వీడితో ఎందుకు ఉండాలి, నేను ఇదే సంసారాన్ని హాయిగా నేను డబ్బును వాడితో చేసుకోవచ్చు అన్న ఆలోచన అమ్మాయికి వస్తుంది, అబ్బాయి కూడా వస్తుంది. సో ఈ ఆలోచన రావద్దు అని అంటే దీనికి ఇక్కడ తెర పెట్టాల్సిన విషయం ఏంటంటే, వివాహం చేసే ముందే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా కలిసి ఆలోచన చేసి, వీళ్ళ చేతికి డబ్బులు ఇవ్వడం కాదు, వీళ్ళిద్దరికి కలిపి ఒక ఇల్లు సెట్ చేసి వాళ్ళిద్దరు వివాహం అవుతూనే దాంట్లో చక్కగా గృహప్రవేశం చేసుకొని వాళ్ళ కాపురం వాళ్ళు చక్కగా చేసుకుంటే కనుక ఇవాళ రాబోయే కాలంలో తల్లిదండ్రులు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, పిల్లలు కోడలు కోర్టుకు లాగలేదు కూడా. ఎందుకోసం అంటే సపరేట్గా ఉంటున్నారు కదా. సో నా 100% సంబంధించిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడున్న జనరేషన్లో నాకు పర్ఫెక్ట్ అడ్వైజ్ ఏంటంటే ఇది ఫాలో అవ్వండి, పెళ్ళిలు హంగామాగా చేయకండి, పెళ్ళి ఏదైనా వేద మంత్రాలు చక్కగా చదివించండి, ఆశీర్వాదం చేయండి, కానీ ఆ ఖర్చు పెట్టే డబ్బులు మాత్రం వాళ్ళ భవిష్యత్తుకి చక్కగా ఉపయోగపెట్టేట్టుగా చేయండి, అదొకటి. నెక్స్ట్ ఇన్కమ్ సంపాదన కూడా చెప్పారు. సంపాదన అనేది మ్యూచువల్ బ్యాలెన్స్గా ఉండాలి. ఇందులోపల ఎట్టి పరిస్థితుల్లో 20% మస్ట్ సేవింగ్కి వెళ్ళిపోవాలి. ఏమన్నా కానీ 20% సేవింగ్కి వెళ్ళాలి, 20% ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలి, మిగతా 60% మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. నెక్స్ట్ హెల్త్ కాన్షియస్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇద్దరికి కూడా ఆయుర్వేద జ్ఞానము అండ్ యోగా జ్ఞానం తప్పకుండా మెయింటైన్ చేసినట్లయితే కనుక, ఈ హెల్త్ కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే, ముఖ్యంగా ఈ విషయం నేను క్షుణ్ణంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ హెల్త్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎక్కడ సమస్యలు వస్తాయనే ద్వారా. సో ఏ ఆసనాలు వేయాలి, అమ్మాయి ఏ ఆసనాలు వేయాలి, అబ్బాయిలు ఏ ఆసనాలు వేయాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలని చెప్తాను. సో ఇక్కడ మెయిన్ హెల్త్ ఎక్కడ అంటే సెక్సువల్ హ్యాపీనెస్ లేకపోవడము,
ప్లస్ ఇంకోటి ఏంటంటే కనుక సరి అయినటువంటి డైట్ లేకపోవడము, అనారోగ్య సమస్యల వల్ల భార్యాభర్తలు విడిపోయే అవకాశాలు ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ టూ మచ్ ఆఫ్ లవ్, అతి ప్రేమ. అతి ప్రేమ కూడా పనికిరాదు. భార్యాభర్తలు ఎట్లా ఉండాలంటే బ్యాలెన్స్గా లవ్ చేసుకోవాలి, కానీ అతి ప్రేమ పనికిరాదు. అతి ప్రేమ అయినప్పుడు ఏంటంటే అది హేట్రేట్ కింద కూడా వెళ్ళిపోతుంది. అతి ప్రేమ అతి సర్వత్ర వర్జయత అంటారు. అతిగా ప్రేమిస్తే అది అనుమానం కింద వెళ్ళిపోతుంది. సో అనుమానం అవమానం అవుతుంది. సో చాలా విషయాలు వస్తాయి. కాబట్టి బ్యాలెన్స్గా ప్రేమగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కంపారిజన్, ఒక్కడ గుర్తుంచుకోండి, ఇది భయంకరమైన విషయం. ఇది ఇది ఒక ఆటం బాంబ్. ఇది కంపారిజన్ అనేది భార్యాభర్తల మధ్యన ఒక పెద్ద ఆటం. ఒక్కసారి పేలింది అనుకో ఇంకా జీవితంలో కలుసుకో. కంపారిజన్ ఎప్పుడైనా సరే మీ భార్యని ఇతరులతో పోల్చడం కానీ, మీ భర్తని ఇతరులతో పోల్చడం కానీ, మీ పార్ట్నర్ని ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చకండి. అలా పోల్చడం మీరు స్టార్ట్ చేశారా, మీరు విడిపోవడానికి మీరే ఒక బీజం వేసినట్టు, ఆటం బాంబ్ వేసినట్టు. డోంట్ కంపేర్ విత్ యువర్ పార్ట్నర్ విత్ ఎనీ వన్, బికాస్ ఈ ప్రపంచంలో ఎవ్రీ వన్ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఎవరికి వారే యూనిక్ క్వాలిటీ. ఎందుకోసమంటే మీరు మామిడి పంట గింజను తీసుకున్నారు, దాన్ని తీసుకపోయి ఇది గన్నేరు పువ్వు యొక్క గింజతో పప్పుతో పోలుస్తారా? మామిడి పిండి కోరకండి, ఏం పర్వాలేదు, గన్నేరు పప్పు కోరకండి, తెలుస్తుంది అప్పుడు ఏమవుతుందో. సో ఒకదాని ఒకదాని ఎప్పుడు పోల్చకూడదు అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ కంపారిజన్. నెక్స్ట్ క్రిటిసైజింగ్, నొప్పించడం. నువ్వు అట్లా లేవు ఇలా లేవు అని క్రిటిసైజ్ చేయడం. డోంట్ క్రిటిసైజ్ యువర్ పార్ట్నర్ ఇన్ ఎనీ మూమెంట్. అది కూడా ఇక్కడే చెప్పాను మీకు, క్రిటిసైజ్ అంటే స్వభావం. హర్ట్ చేయద్దు, క్రిటిసైజ్ చేసే ప్రయత్నమే చేయకూడదు. ఇవి మెయింటైన్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ డూస్ అండ్ డోంట్స్, ఏవి చేయాలి ఏవి చేయకూడదు. ఈ విషయంలో ఎక్కువగా పరువు తీసే ప్రయత్నం చేయకండి. ఒకటి, మీ భార్య కానీ మీ భర్త కానీ ఏదైనా ఒక తప్పు చేశారు, పొరపాటు చేశారు, 10 మంది ముందు వాళ్ళని ఎప్పుడు చేయాలి, అది ఎంత పెద్ద రొచ్చ కానివ్వండి ఏదైనా కానివ్వండి, 10 మంది మాత్రం వాళ్ళ పరువు తీయకండి. ఎవరినైనా సరే 10 మంది నీ యొక్క గొప్పతనం చూపించుకోవడానికి 10 మంది ఎట్టి పరిస్థితుల్లో అరవకండి. మీ యొక్క యాటిట్యూడ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, క్యారెక్టర్ యాటిట్యూడ్. ఈ పరువు తీసే విషయంలో తప్పు చేసిన క్షమించి ఈ పరువు తీసే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. ఇది ఒక్కసారి జరిగిందా మనసు విడిపోతుంది, జీవితంలో కలవరు. ఏ పరిస్థితిలో ఉన్నా 10 మందిలో ఉన్నప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉండండి. ఎంత పెద్ద జరిగినా ఒక చిన్న చిరునవ్వు, నవ్వి దాన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. దానికి ఒక్కటే సొల్యూషన్, నవ్వడం అంతే. ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, పరువు మాత్రం తీయొద్దు. ఆ టైంలో నిజంగా చెప్పాలంటే ఒక సిచ్యువేషన్ అన్నప్పుడు తప్పు జరిగింది అన్నప్పుడు తప్పు చేసినట్టు తెలుస్తుంది. అప్పుడు మీరు క్షమించి వాళ్ళని ఆదరిస్తారు చూడండి, అది రియల్ ఒక అమృతం తెలుసా. ఎందుకోసం అంటే తప్పు చేసిన వ్యక్తికి ఎట్లయిన లోపల ఉంటుంది భయం, భయం ఉంటుంది నన్ను ఎక్కడ తిడతారో ఎక్కడ తిడతారో అని భయం ఉంటుంది. సో ఆ తప్పు చేసినా కానీ పరువు తీయకుండా దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని సరే అంటారు. కానీ ఈ తప్పు చేసిన వ్యక్తికి కూడా నేను అక్కడే చెప్తున్నా, మీరు తప్పు చేస్తే తప్పును ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, సరిదిద్దుకోండి. అలా సరిదిద్దుకోకుండా ప్రతిదానికి నన్ను ఏ వనరులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది కూడా కరెక్ట్ కాదు. సో ఐ హ్యావ్ టు మెయింటైన్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇతరుల ముందు దూషించడం, ఇవి రెండు సమానమే. చాలామంది ఏం చేస్తారంటే ఇంటికారు నా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ ముందు ఏదో హైప్ చూపించుకోవడానికి, షో చూపించుకోవడానికి ఇతరుల ముందు తన పార్ట్నర్ని దూషిస్తారు, అది అస్సలు చేయకండి. నెక్స్ట్ నిజం తెలుసుకునే ప్రయత్నం, ఇది చాలా భయంకరమైందండి. ఈ నిజం తెలుసుకునే ప్రయత్నం ఏంటంటే దీనివల్ల హ్యాపీనెస్ దొరకనే దొరకదు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ పార్ట్నర్ గురించి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఎవరో చేతులు చెప్పారనుకోండి, డోంట్ ట్రై టు నో ద ట్రూత్, బికాస్ నిజం ఎప్పుడు కూడా నిష్ఠూరం. ఆ నిజం తెలుసుకొని మీరేం సాధిస్తారు అని మొదలు పెట్టుకోండి. ఆ నిజం తెలుసుకొని మీరు సాధించే విషయంలో మీ భార్యాభర్తలు కలుస్తారు అంటే అన్యోన్య దాంపత్యం ఇంకా పెరుగుతుంది, హ్యాపీగా ఉంటారు అంటే నిజం తెలుసుకోండి. కానీ ఏదైనా ఒక నిజం తెలుసుకునే ప్రయత్నంలో మీ దాంపత్య జీవితం విడిపోతుంది, మీరు ఆయన తిట్టే సందర్భం వస్తుంది, ఆమెను మీరు తిట్టే సందర్భం వస్తుంది, గొడవ పడే సందర్భం వస్తుంది ఆ నిజం వల్ల. సో దెన్ డోంట్ ట్రై టు డిగ్ ద ట్రూత్, లీవ్ ఇట్.
సో ఒకవేళ నీకు ఆ నిజం తెలిసిన సహించడం, క్షమించడం, ప్రేమించడం ఈ మూడు నేర్చుకోండి. ప్రేమించడం, క్షమించడం, సహించడం ఎందుకోసం అంటే తప్పు అనేటువంటిది సహజంగా అందరూ చేస్తారు. ఇవాళ తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకసారి ఒక వ్యక్తి ఒక పెద్ద తప్పు చేస్తే అందరూ ఉరిశిక్ష వేయండి, ఉరిశిక్ష వేయండి అని అన్నారు. అప్పుడు ఆ రాజు అన్నాడట, సరే ఉరిశిక్ష వేయాలి కానీ నేను ఒకటి చెప్తాను, ఉరిశిక్ష వేద్దాం, వీడు చాలా పెద్ద తప్పు చేస్తే ఉరిశిక్ష వేద్దాం చంపేద్దాం, కానీ వీడి ఉరి వేసే వ్యక్తి మాత్రం జీవితంలో ఏ తప్పు చేయని వాడచ్చు ఉరి వేయడం. అప్పుడు ఎవడు కాదు ఉరి వేయడం. సో అట్లాగే జీవితంలో తప్పు చేయని వ్యక్తులు ఎవరు ఉండరు. కానీ ఆ తప్పుని క్షమించగలగడము, తన యొక్క పార్ట్నర్ని ప్రేమిస్తే కనుక సహించడం, ఈ రెండు ఇంపార్టెంట్. ప్రేమించడం, క్షమించడం, సహించడం ఈ మూడు మీరు మెయింటైన్ చేశారనుకోండి, మీ లైఫ్లో మీ పార్ట్నర్కి మీరు దూరమవ్వరు, మీ పార్ట్నర్ దూరమవ్వరు. నెక్స్ట్ అనుమానించడం. ఈ అనుమానించినంత ఎంత అనుమానిస్తారో మీ పార్ట్నరు మీరు అంత ప్రేమించండి. ఎంత అనుమానిస్తారో మీరు అంత ప్రేమించండి. అనుమానిస్తారు, యాక్చువల్లీ అనుమానించకూడదు. అనుమానం అన్నది ఒక్కసారి భార్యాభర్తల మధ్యలో వచ్చిందనుకో దానివల్ల ప్రయోజనం ఏం లేదండి, డివైడ్ అయిపోవడం తప్ప ఏం లేదు. అనుమానం అనే పెనుభూతానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే భార్యాభర్తల్ని దూరం చేయడం ఒక్కటే లక్షణం. తర్వాత వాళ్ళని ఇద్దరిని ఏడిపేయడమే దాని పని. అనుమానం వల్ల దెర్ ఈజ్ నో బెనిఫిట్. అనుమానం వల్ల, సస్పెక్టింగ్ వల్ల బెనిఫిట్ లేదు భార్యాభర్తల మధ్యన. అనుమానం బెనిఫిట్ ఎక్కడ అంటే ఒక దొంగ విషయాన్ని మాత్రమే అనుమానం కరెక్ట్, ఏది థర్డ్ పర్సన్ కాకుండా ఫోర్త్ పర్సన్ అంటే మీరు మీ భార్యాభర్తలు కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా మీ ఇంట్లోకి వస్తే వాళ్ళని అనుమానిస్తే అది కరెక్ట్. మిగతా మీ కుటుంబంలో మీ అమ్మ నాన్న కానివ్వండి, మీ అక్క చెల్లెలు కానివ్వండి, పెద్దనాన్నలు కానివ్వండి, మేనమరదలు కానివ్వండి, మీన భావాలు కానివ్వండి, వేరే ఎవరిని కూడా అనుమానించకూడదు అని చెప్తారు. బికాస్ రిలేషన్స్ పడిపోతాయి. ఇది ఒకటి. నెక్స్ట్, సో అనుమానించే విషయాన్ని మీరు నమ్మకంతో ఉండండి, అది ఏమైనా జరగని. బికాస్ మీరు ప్రేమిస్తారు, మీరు క్షమిస్తారు, సహిస్తారు కాబట్టి నమ్మకంగా ఉండండి. మీరు నమ్మకంగా ఉన్నారు అనేది కూడా మీ యొక్క పార్ట్నర్ని తప్పు చేయకుండా చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతగా మీ పార్ట్నర్ తప్పు చేస్తున్నారని మీకు అనిపిస్తుందో మీరు ఇంకా వాళ్ళ మీద అంత నమ్మకం చూపించండి. ఎందుకోసం అంటే ఒకసారి ఏం జరిగిందంటే నా కేసు విషయంలో చెప్తానండి. నేను లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను, అప్పుడు ఒక ఫాదర్ వచ్చి నాతో చెప్పారు, ఇట్లా మా అమ్మ ఎవరితో తిరుగుతుందండి, మీరు మీకు ఏమైనా తెలుసా అంటే నేను ఒక్కటే మాట అన్నాను, మీ అమ్మాయి ఎవరితో తిరుగుతుందని మీకు తెలిసింది కదా, మీరు ఇప్పటి నుంచి ఒక పని చేయండి, మీ అమ్మాయిని మీరు ఇంకా ప్రేమించండి, ఈ విషయం మీకు తెలిసిన విషయం అస్సలు చెప్పకండి, ప్రతిరోజు మీరే మీ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ లాగా సినిమాకి తీసుకెళ్ళండి, ఇంకా ప్రేమించండి, మీ అమ్మాయిని డ్రాప్ చేయండి, ఎక్కువ కేర్ చేయండి. ఆటోమేటిక్గా మీ అమ్మాయి మీకే ఓపెన్గా చెప్తుంది ఆ విషయము. చెప్పినప్పుడు మీరు మీ అమ్మాయిని క్షమించండి, ఆ తప్పు చేయకుండా మీరు చూసుకోండి అని చెప్పారు. ఎగ్జాక్ట్గా ఒక 3 మంత్స్ అప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ ఎండింగ్ అప్పుడు ఆ టైంలో వాళ్ళ ఫాదరు వచ్చి నా కాళ్ళు మొక్కాడు. సార్ నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నాడు సార్ అంటే, జోషి సార్ యు ఆర్ నాట్ ఎ నార్మల్ పర్సన్, యూ హ్యావ్ మీరు ఎంత మంచి విషయం నాకు చెప్పారంటే ఇవాళ నా కూతురిని నేను ఇంత ప్రేమిస్తానని కూడా నాకు తెలీదు. ఇవాళ ఆ రోజు కనుక మీరు నా లేకపోయి ఉంటే, ఆ రోజు మా తమ్ముడితోటో వెళ్ళి వాడిని కొట్టో ఏదో ఒకటి చేస్తే ఇవాళ నా కూతురు నా దగ్గర ఉండేది కాదు. ఇవాళ నా కూతురు చాలా సంతోషంగా ఉంది, అసలు నేను నా కూతురు నేను ఎక్కడ మిస్ అయిపోతున్నాను, తను నన్ను ఎక్కడ మిస్ అవుతుందన్న విషయం నాకు తెలిసిపోయిందండి. ఇంకా నా కూతురు నేను హ్యాపీగా వదిలేస్తాను, ఇవాళ నా కూతురు అమెరికా పోతాను, ఎక్కడ పోతానో నేను వదిలేస్తాను. ఎందుకోసం అంటే ఇప్పుడు నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది నా కూతురు మీద. ఓ దట్స్ నైస్. సో అందుకోసమే అనుమానించే బదులు నమ్మండి, ప్రేమించండి, క్షమించండి, సహించండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్, మిమ్మల్ని అవమానిస్తున్నారనుకోండి, మీరు తప్పు చేయకుండా మిమ్మల్ని అవమానిస్తున్నారు, మౌనంగా ఉండండి. ఇది ఒక్కసారి పక్క సమాధానం చెప్తుంది. మౌనం చాలా పెద్ద సమాధానం. మిమ్మల్ని అవమానించినప్పుడు మౌనంగా ఉండండి.